వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సరియైన ధృవీకరణ పత్రాలు లేనట్లయితే తప్పనిసరిగా వాటిపై చర్యలు తీసుకోవడం కాకుండా వాహనాలను కూడా సీజ్ చేస్తామని వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ తో కలిసి టౌన్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీలలో భాగంగా సరియైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడమే కాకుండా పలు వాహనాల ధరలకు జరిమానాలు కూడా విధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాలను అనుసరించి వేములవాడ పట్టణ సిఐ వెంకటేష్ తో పాటు ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలో వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా సరైన నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాలను పట్టుకుని చాలాళ్లతో పాటు 19 వాహనాలను ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని కారణంగా సీజ్ చేసినట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన ధృవీకరణ పత్రాలతో పాటు నంబర్ ప్లేట్లను సక్రమంగా ఉంచుకోవాలని, నంబర్ ప్లేట్లలో ఏ ఒక్క అక్షరం తీసివేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని చీటింగ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేములవాడలో ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు కొనసాగిస్తామని వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.